నమస్కారం నేను ఈరోజు ఉద్యోగ నాయకులు ఎన్జిఓ సంఘం నాయకులు నిన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి స్పందించినటువంటి తీరు మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా ఈ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇంత ఢీలా పడిపోయి ముఖ్యమంత్రికి పాదాక్రాంతులు అయిపోయి నిన్న వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రంలో ప్రజానికం ఉద్యోగస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోవటం కాకుండా అసహించుకుంటా ఉన్నారు ఏం చేశాడని ముఖ్యమంత్రిని నీళ్ళు పొగడారో అర్థం కావట్లా వీళ్ళ డిమాండ్లు ఏది ఆయన ఒప్పుకొని చేశాడో కూడా ఎవరికి అర్థం కాలే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇంత దిగజారుడు ఉద్యోగ సంఘాల నాయకులు అది బొప్పరాజు కానివ్వండి బండి శ్రీనివాస్ కానివ్వండి కానివ్వండి గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిని అన్నా అన్నా అని చెప్పి పొగడతాం ఏమి సాధించకపోయినా రూపాయి ఉపయోగం జరగకపోయినా ప్రకటించిన డిఏ కూడా అది కార్యరూపం దాల్చకపోయినా ఎప్పుడో నాలుగు సంవత్సరాలకి పదహారు విడతలుగా అరియర్స్ ఇస్తామంటే దాన్ని నమ్మి వీళ్ళు ముఖ్యమంత్రిని పొగుడుతున్నారంటే వీళ్ళు అసలు నాయకులా లేకపోతే వీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రికి ఏజెంట్లా అర్థం కావట్లా సమ్మె చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం ఏప్రిల్ నవంబరు అని చెప్పి ఇంత దిగజారుడుగా సరెండర్ అవుతారు అని ఉద్యోగస్తులు ఎవరు అనుకోలే ఒక పక్కన సిపిఎస్ సిపిఎస్ ప్లేస్లో ఓపిఎస్ తప్పితే జీపీఎస్ని మేము ఒప్పుకోమని చెప్పిన వాళ్ళు కూడా దాని సంగతి వదిలేశారు ముఖ్యమంత్రిని కీర్తిస్తూ ఉన్నారు ఆహా ఓహా అని గతంలో ఎప్పుడు రాజుల కాలంలో భట్రాజులు ఉండేవాళ్ళంట రాజరాజా మార్తాండ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళంట ఆ రకంగా తయారయ్యారు ఈ నాయకులు అసలు వీళ్ళ ఏమనాలో అర్థం కావట్లా అసహించుకుంటున్నారు చీ కొడతా ఉన్నారు వీళ్ళు వీళ్ళ మా నాయకులు అని చెప్పి కాబట్టి ఇవాళ ఏమి సాధించారు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారని ఇరవై మూడు పర్సెంట్కి ఫిట్మెంట్ ఇస్తే అది గొప్పది సాధించారా నిన్న వెళ్ళారు కదా జీతాలు మా ఒకటో తారీఖు ఇవ్వండి అని చెప్పి మాట్లాడలేనటువంటి దద్దమ్మలు చౌట దద్దమ్మలు ఇళ్ళు ఈ ఎన్జిఓ సంఘం నాయకులు పదో తారీఖు వచ్చిన రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి పెన్షన్లు కానీ అనేక డిపార్ట్మెంట్లు జీతాలు కానీ పడే పడినటువంటి పరిస్థితి జీతాలు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్య స్థితిని కలిగించినటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు పొగడతాం ఒక ఆయన అంటాడు బండి శ్రీనివాసరావు అనేక పథకాలు మీరు బటన్లుతున్నారు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అంటున్నాడు బండి శ్రీనివాసరావు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదా మద్యం మీద రాబోయే ఇరవై సంవత్సరాలకి వచ్చే ఆదాయం మీద తాకట్టు పెట్టి తీసుకొచ్చింది నీకు అర్థం కావట్లేదా కలెక్టర్ ఆఫీసులు పార్కులు తహసీల్దార్ ఆఫీసులు జైళ్ళు ఆ స్థలాలన్నీ తాకట్టు పెట్టి తెచ్చింది నీకు అర్థం కావట్లేదా అనేక బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చి బటన్ నొక్కుతున్న సంగతి నీకు తెలియదా సంపద సృష్టించకుండా ఒక రూపాయి ఆదాయం పెంచకుండా ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లు వేడంలో అధిక వడ్డీ ఇస్తామని చెప్పి తెచ్చుకుంటుంది నీకు కనిపించట్లేదా మీరు దాచుకున్న రెండు వేల కోట్ల రూపాయలు జీపీఎఫ్ నిధులు లాగేసుకుంది మీరేగా అడిగింది మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని లోన్ పెట్టుకుంటే రూపాయి రావట్లేదు ఇల్లు కట్టుకుంటా ఉంటే రూపాయి రావట్లేదు మా డబ్బులన్నీ లాగేశారు అని చెప్పి మీరే అడిగి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు అంటాడు ఆ బండిసర శ్రీనివాసులు అర్థం కావట్లే ఈ బొప్పరాజు గారు పెడబబులు పెట్టాడు మరి వాళ్ళ భజన భజన చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఉద్యోగ సంఘాల సంఘాల నాయకుల ఆ వెంకటరామరెడ్డికి అయితే